ఎంతో చారిత్రక కలిగిన గద్వాల్ బస్ స్టాండ్ చరిత్రకు మచ్చ తెచ్చిపెడుతుంది. కాలు లేని బల్లలు, చేయి లేని కుర్చీలతో గద్వాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ కళకళలాడుతుంది. బస్సు ప్రయాణం కోసం వచ్చిన ప్రయాణికులను ఆ కుర్చీలు బల్లలు వెక్కిరిస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గద్వాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ పై న్యూస్ ఇండియా టీవీ ప్రత్యేక కథనం. ఇదే గద్వాల్ ఆర్టీసీ బస్ స్టాండ్. దూరం నుంచి చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది కదూ, అదే దగ్గరికి పోతే ఎక్కిరిస్తుంది. కాలు లేని బల్లలు, చేయి లేని కుర్చీలు ఈ బస్ స్టాండ్ పరిస్థితులను కంటికి కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. నిత్యం ఈ బస్ స్టాండ్ నుంచి వందల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. వందలాది మంది ప్రయాణికులు వారి వారి గమ్య స్థానాలకు ఇక్కడి నుంచే ప్రయాణాలు సాగిస్తుంటారు. 5-10 నిమిషాలకు అటు ఇటుగా బస్సుల రాకపోకలు సాగుతుంటాయి. ఆ 5-10 నిమిషాల ఆలస్యంలో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయి. బస్టాండ్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో గత్యంతరం లేక ప్రయాణాలు సాగిస్తున్నారు ప్రయాణికులు. జోగులాంబ గద్వాల్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటున్న నేతల మాటలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువంటి సౌకర్యాలను మంచిగా డెవలప్ చేస్తారని, సమస్యలు మళ్ళీ తలెత్తకుండా త్వరలో అన్నీ కూడా కంప్లీట్ చేస్తారని సిబ్బందికి నిర్ణయించుకున్న తర్వాత ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చుకొని సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుకుంటున్నాం. బస్ స్టాండ్ ఏదైతే ఉందో అది దాదాపు 20 ఇయర్స్ పైన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత సాయిల్ యొక్క గట్టితనం లేకపోవడం వల్ల, తర్వాత బ్లాక్ సాయిల్ ఉండడం వల్ల అది బిల్డింగ్లో కొంచెం ప్రాబ్లం వచ్చేసి స్ట్రక్చర్ కొంచెం రిపేర్ కావడం జరిగింది. దానికి ప్రపోజల్ పంపించాము. ఆ ప్రపోజల్స్లో అనుగుణంగా స్పందించి ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేసి ఆ రిపేర్ ఒకటి చేశారు. అయితే దాదాపు ఈ గద్వాల బస్ స్టాండ్ శాంక్షన్ అయింది. ఆ బడ్జెట్ వచ్చిన వెంటనే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రిపేర్ వరకు, తర్వాత అది వైట్ వాష్ చేయించడము, తర్వాత ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే బస్ స్టాండ్ ఆవరణలో వేరియస్ అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు, అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ, తర్వాత అదర్ యాక్టివిటీస్ వాళ్ళు కూడా తమ ఇష్టం వచ్చినట్లు రాయడం వల్ల కూడా అది యొక్క బస్ స్టాండ్ యొక్క కలక అది పెయింటింగ్ ఉందో అది చాలా దెబ్బతింటుంది. సో ప్రజలు కూడా ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఏ విధమైన పోస్టర్స్ అంటే అంటే ఇచ్చుకొని ఉండడము, తర్వాత ఇది స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పీడిఎస్ నేను ఇంటబడి ఇక్కడ వైట్ వాష్ చేయించినట్టునే వాళ్ళు పీడిఎస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళది ఒకటి ఏదో రాశారు. అదే విధంగా జరుగుతుంది. సో ఇది పబ్లిక్ ప్రాపర్టీ, దీన్ని అందరు కాపాడుకోవాలి. ఆల్రెడీ పాత బిల్డింగ్ కాబట్టి అది పెయింటింగ్ వేసిన తర్వాత కూడా మెయిన్ భయం ఏమవుతుందంటే ఈ పబ్లిక్ విచ్చలవిడిగా దాని మీద పోస్టర్లు అంటియడము, ఇది తగ్గేస్తే అది ఆ వర్క్ అయిపోయిన వెంటనే కంప్లీట్ అయిపోయిన వెంటనే అంటే ఫండ్స్ వచ్చిన వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తారు. విత్ ఇన్ ఈ ఇయర్ ఎండింగ్ లోపల, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా అది కంప్లీట్ కావచ్చు. కానీ ప్రపోజల్ పంపించాము, చైర్స్ కూడా పంపించాము. చైర్స్ తర్వాత అదే అక్కడ నుంచి స్ట్రక్చరల్ రిపేర్ ఉంది, స్ట్రక్చరల్ రిపేర్ ఉంది, స్ట్రక్చరల్ రిపేర్ ప్రాబ్లం ఉంది కాబట్టి అంత ఉంది.
అది మన సిబ్బంది వాళ్ళంతా ప్రపోజల్ కూడా తీసుకుని వెళ్ళారు. ఫండ్స్ రిలీజ్ అయిపోయినట్టే వర్క్ స్టార్ట్.